వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ మనం ఇప్పుడు గ్రూప్ టూ సిలబస్లో మెంటల్ ఎబిలిటీ పార్ట్లో థర్టీకి థర్టీ మార్క్స్ మనం ఎలా గెయిన్ చేయాలి మేజర్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి థర్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ మనకు రావాలి మన ఈజీ అనాలసిస్తో ప్రాబ్లమెటిక్ని వితౌట్ ఫార్ములా బేస్డ్తో చూడగానే ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి అనే విధానాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఆ విధానంలో క్వశ్చన్ని సింపుల్గా ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తి దగ్గర ఒక టెన్ థౌజండ్ అప్పు తీసుకున్నారు అనుకుందాం ఈ తీసుకున్న అప్పుని మీరు టెన్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడదాము అనుకున్నారు త్రీ ఇయర్స్లో లేదా టూ ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అని అడిగాడు మీరు తీసుకున్న ప్రిన్సిపల్ ఏమో టెన్ థౌజండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో టెన్ పర్సెంటేజ్ టూ ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అని అడిగాడు వన్ ఇయర్కి అయితే టెన్ పర్సెంటేజ్ టూ ఇయర్స్కి అయితే టూ టెన్స్ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ బై హండ్రెడ్ జీరో 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 పోయింది టూ ఇంటూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ అని మనం చెప్తాం ఇలా వితౌట్ ఫామ్లా ఎస్ఐ పీటీఆర్ కొ హండ్రెడ్ అని కానీ అటువంటి ఎగ్జామినేషన్లు ఏమీ లేకున్నా సింపుల్గా మనం ఒక ప్రాబ్లమ్ని అనాలసిస్ చేసే విధానం అసలు ఫార్ములానే యూజ్ చేయకూడదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చిన్న ట్రిక్స్తో ప్రతి ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయగలగాలి ఒక ప్రస్తుత కేంద్రంలో ప్రతి వంద మంది జననాలకు ప్రతి వంద జననాలకు ఐదు కవలలు ఫైవ్ ఆర్ టీన్స్ దెన్ ఫైవ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ది టీన్స్ అయితే కవలల యొక్క శాతం ఎంత అని క్వశ్చన్ అడిగాడు మన ఏ ఫామ్లోనో లేకపోతే ఇంకొక ఎగ్జామినేషన్నో వెళ్తే మనకి టైం వేస్ట్ ప్రాబ్లమెటిక్ని జనరల్గా ఉన్న బాహ్య సమాజానికి అనుసంధానం చేసుకుంటూ మనం క్వశ్చన్ చదవాలి చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ప్రతి వంద జననాలలో ఐదు శాతం కవలలు కాదా ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అని చేస్తారు హండ్రెడ్కి హండ్రెడ్కి పోతుంది నాన్న ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్లో ఇదే ఉంటుంది రైట్ టిక్ పెట్టుకుంటారు మార్కు లెక్క పెట్టేస్తారు ఇది తప్పు క్వశ్చన్ ఇటువంటి ఎనాలసిస్ కొత్త తర క్వశ్చన్లు ఇవ్వడమే ఈ గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ క్వశ్చన్ ఈజీగా ఉండాలి పిల్లడు హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పు చేయాలి ఈ క్వశ్చన్ ఎనాలిసిస్ ఏమీ లేదన ప్రతి వంద జననాలలో ఐ ఫైవ్ ఆర్ టీన్స్ అంటే నైంటీ ఫైవ్ మెంబర్స్ ఏమో ఒక బిడ్డని జన్మనిస్తున్నారు ఐదుగరేమో ఇద్దరు బిడ్డలను జన్మనిస్తున్నారు తొంభై ఐదు మంది ఒక బిడ్డను జన్మనిస్తే తొంభై ఐదు ఒకట్ల తొంభై ఐదు వీళ్ళు ఐదుగురు ఐదు రెళ్ళ పది మందికి జన్మనిస్తున్నారు ఓవరాల్గా అక్కడ జన్మించిన బిడ్డల సంఖ్య నూట ఐదు అని చెప్తాం అక్కడ చిల్డ్రన్స్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ వన్ నాట్ ఫైవ్ అని మనం చెప్తాము ఇప్పుడు చిల్డ్రన్స్ అందులో ట్విన్స్ పర్సంటేజ్ అడిగాడు నెంబర్ ఆఫ్ ట్విన్స్ టెన్ మెంబర్స్ ఓవరాల్గా వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ ఇంటూ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ ట్విన్స్ ఎంతమంది అంటే టెన్ మెంబర్స్ అందులో టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది అంటే నాన్న వన్ నాట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ క్వశ్చన్ మరొకసారి మీరు గమనించినట్టయితే ఒక ప్రస్తుతి కేంద్రంలో ప్రతి వంద జననాలకి ఐదు కవలలు ఉన్నారు వంద మంది జన్మిస్తే అందులో ఫైవ్ మెంబర్స్ ఏమో ట్విన్స్ అన్నాడు దెన్ ఫైన్ ది పర్సెంటేజ్ ఆఫ్ ది ట్విన్స్ అనగానే ఐదు మంది కవలలు కదా ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అని మనం వేస్తాము అలా చేయకూడదు ఆ క్వశ్చన్ని సింపుల్ అనాన్సర్స్లో ఏం చేయాలంటే ఓవరాల్గా హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ ఫైవ్ మెంబర్స్ సింగిల్గా జన్మనిస్తున్నారు మిగతా ఫైవ్ మెంబర్స్ కూడా ఇద్దరికి చెప్పన జన్మనిస్తున్నారు నైంటీ ఫైవ్ వన్సా నైంటీ ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ తొంభై ఐదు ఒకట్ల తొంభై ఐదు ఐదు రెల పది ఓవరాల్గా ఆ హాస్పిటల్లో ప్రతి వందనాలు వంద జననాలలో నూట ఐదు మంది పిల్లలు జన్మిస్తున్నారు మొత్తం పిల్లల సంఖ్య వన్ నాట్ ఫైవ్ అందులో ట్విన్స్ ద్వారా జన్మించిన పిల్లల సంఖ్య టెన్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ టూసా ఫైవ్ ట్వంటీ వన్ సా ఐదు రెళ్ళ పది ఐదు ఇరవై ఒకటిలా నూట ఐదు టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎయిట్ సా వన్ నైంటీ ఎయిట్ ట్వంటీ వన్ నైన్సా ట్వంటీ వన్ నైన్సా ట్వంటీ వన్ నైన్సా వన్ ఎయిటీ నైన్ రిమైండర్ ఏమో లెవెన్ బై ట్వంటీ వన్ పర్సెంటేజ్ అని మనం చెప్తాము టూ హండ్రెడ్ని మనం ట్వంటీ వన్తో డూజిబుల్ చేస్తున్నాము చేస్తున్నామన ట్వంటీ వన్ నైన్సా వన్ ఎయిటీ నైన్ రిమైండర్ లెవెన్ నైన్ టైమ్స్ డూజిబుల్ అయ్యింది రిమైండర్ అనేది లెవెన్ ఉంది మనం దేనితో డివిజిబుల్ చేస్తున్నామంటే ట్వంటీ వన్తో అంటే మనం ఇక్కడ ఎక్కడ ఫామ్లాని ఉపయోగించలే ఏ ఫామ్లాని ఉపయోగించకూడదు జనరల్గా పబ్లిక్తో అనుసంధానమైన క్వశ్చన్ని మనం ఈజీగా ఆలోచించుతూ ఆన్సర్ చేయాలి ఈజీగా ఆలోచిస్తూ ఆన్సర్ చేయడమే గ్రూప్ టూలో మనం ముప్పైకి ముప్పైని ఎలా సాధించాలి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్తో మనం ప్రారంభించుకున్నాం ఈ ఎగ్జాంపుల్తో ప్రారంభించుకున్న మనం ఫస్ట్ సిలబస్లో ఏముంది అనే విషయాన్ని మాట్లాడదాం ఈ గ్రూప్ టూ సిలబస్లో ఏముంది ఈ ముప్పై మార్కుల్ని ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు అసలు వితౌట్ ప్రాక్టీస్ అంటే వితౌట్ ప్రాక్టీస్ మీన్స్ ఫార్ములాస్ ప్రాక్టీస్ అసలు ఫార్ములా అనేది ప్రాక్టీస్ చేయకుండా ప్రతి టాపిక్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ కవర్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే ముప్పైకి ముప్పై మార్కులు వచ్చేస్తాయి మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు ఇలాగ గ్రూప్ టూలో పేపర్ చాలా ఈజీగా ఉంటుంది కదని అందుకే మొదటి రెండు క్వశ్చన్స్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అనుసంధానం చేసుకుంటూ సింపుల్గా మనం చెప్పడం అయింది మ్యాథ్స్ వాడు కూడా అక్కడే తప్పు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇక్కడ సిలబస్ ఏముంది అంటే సిలబస్ వచ్చేటప్పటికి మనం గమనించినట్టయితే సిలబస్ సిలబస్ గమనించినట్టయితే ఎబిలిటీలో థర్టీ మార్క్స్కి మనకి ఇవ్వడం జరిగింది ఈ మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్ ఈ లాజికల్ రీజనింగ్ అనే పార్ట్ నుంచి మనకి త్రీ సెక్షన్గా డివైడ్ చేశాడు ఆ త్రీ సెక్షన్స్లో ఫస్ట్ సెక్షను లాజికల్ రీజనింగ్ ఈ లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ ఎజామినేషన్స్ ప్రకటనలు ఊహలు అంటారు స్టేట్మెంట్స్ అండ్ ఎజామినేషన్స్ ప్రకటనలు ఊహలు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఆలోచించవలసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అది క్లాస్ రూమ్లో మనం మాట్లాడుకున్న బయట మాట్లాడుకున్న ఈ క్వశ్చన్స్ని పబ్లిక్ను ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిన క్వశ్చన్స్ రోడ్డు పైన వెళ్ళిపోతున్నప్పుడు వారిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అని స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చాడు చూడండి ఒక బా ఒక స్త్రీ పురుషులు ఒక రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది స్టేట్మెంట్ ఊహ వారిద్దరూ భార్య భర్తలు మొదటి ఊహ కాదు మీ లాంగ్వేజ్లో అయితే వాళ్ళిద్దరూ ఇంకేమో అనుకోవచ్చు ఒకటో ఊహ వాళ్ళిద్దరూ భార్య భర్తలు రెండో ఊహ వారిద్దరూ కూడా స్నేహితులు ఇది రెండు ఊహలు ఇచ్చాడు స్టేట్మెంట్ ఏంటి ఒక మేలు ఫిమేల్ ఏమో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు దానికి రెండు ఊహలు ఇచ్చాడు ఒకటో ఊహ ఏమి ఇచ్చాడంటే వారిద్దరు భార్య భర్తలు అన్నాడు రెండో ఓ ఏమన్నాడంటే వారిద్దరు స్నేహితులు అన్నాడు ఏ ఓ సరైనది అని క్వశ్చన్ అడిగాడు ఇది ఆ ఓల్లో ఏ ఓ సరైనది అంటే మనం వాళ్ళిద్దరికీ పెళ్లి చేసామా అండి పెళ్ళి చేయలే ఏమీ చేయలే మనకు ఇంతకుముందు వాళ్ళేమైనా తెలుసా అని చెప్పాడండి అండి మనతో ఏమైనా సంబంధం ఉందా అన్నాడండి ఏమీ సంబంధం లేనప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోయిన ఇద్దరిని భార్య భర్తలని మనం ఏ విధంగా డిసైడ్ చేస్తాం అది ఊహాత్మకంగా నువ్వు చెప్పాలి అది ఊహతో చెబుతూ ఉండాలి అది హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫైడ్ కండిషన్ అయి ఉండాలి ఏ ఊహతో అయితే నువ్వు చెప్పావో ఆ ఊహ హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫైడ్ కండిషన్ అయి ఉండాలి వాళ్ళిద్దరూ భారీ భర్తలు అనేది మనం హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫైడ్ కండిషన్ కాదు అంటే ఒకటో ఎసామినేషన్ తప్పు అని మనం చెప్తాము అదేవిధంగా రెండో ఎసామినేషన్ కూడా వాళ్ళిద్దరు స్నేహితులు అన్నాడు స్నేహితులు అవ్వాలని లేదు కదండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంది కదండి వాళ్ళిద్దరిని మనం ఇంటరాగేషన్ చేశామా లేదా వాళ్ళిద్దరూ ఒక తరగతిలో చదువుతున్నారు అని చెప్పాడా ఇంకేమైనా సంభాషణ వాళ్ళ గురించి చెప్పాడా నడుస్తున్నారు అని చెప్పాడు నడుస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే కండిషన్ కూడా తప్పే అట్ ది సేమ్ టైం స్నేహితులు అనే కండిషన్ కూడా తప్పే అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరూ కూడా భారీభర్తలు అనేది కూడా తప్పే అంటే ఈ విధమైన స్టేట్మెంట్స్లో ఊహలలో ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ ఊహ ఇచ్చినా అది తప్పే ఒకటో ఊహ అయితే ఆ జవాబు ఒకటని ఉంటుంది రెండో ఒకటో ఊహ సరైనదైతే జవాబు ఒకటే ఉంటుంది రెండో ఊహ సరైనదైతే జవాబు రెండు ఉంటుంది ఒకటి రెండు రెండు సరైనవి కాకపోతే జవాబు త్రీ అని ఉంటుంది ఒకటి రెండు రెండు సరైనవే అయితే జవాబు ఫోర్ అని ఉంటుంది మరొకసారి చూసినట్టయితే స్టేట్మెంట్ కన్క్లూజన్ ఎజామినేషన్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ అప్పుడు ఆన్సర్ నెంబర్ వన్ అవుతుంది టూ రైట్ అయితే ఆన్సర్ టూ అవుతుంది వన్ టూలు రెండు తక్కువ అయితే ఆన్సర్ త్రీ అవుతుంది వన్ టూలు రెండు రైట్ అయితే ఆన్సర్ ఫోర్ అవుతుంది వన్ ఆర్ టూ అనేది మనకి గ్రూప్స్లో ఇవ్వట్లేదు మనకి బ్యాంకింగ్ సెక్టర్లో వన్ ఆర్ టూ అనే కండిషన్స్ ఇస్తున్నాడు మన గ్రూప్స్ వచ్చేటప్పటికి నాలుగు ఆప్షన్స్లో ఈ నాలుగు వీటిల గురించి వివరణ ఇస్తున్నాడు మొదటిది ఏమిటంటే ఒకటి ఓహర్ రైట్ అయితే జవాబు వన్ అని రెండు ఓహర్ రైట్ అయితే జవాబు రెండు అని ఒకటి రెండు రెండు తప్పు అయితే జవాబు త్రీ అని ఒకటి రెండు రెండు రైట్ అయితే జవాబు ఫోర్ అని ఇస్తున్నాడు అలా ఇవ్వాలని లేదు వాడు అనుసరించి ఏ విధంగా ఇవ్వచ్చు మనకి ఎక్కువగా గ్రూప్స్లో ఈ విధమైన ఇస్తున్నాడు ఊహ అనేది ఎలా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫైడ్ కండిషన్గా ఉండాలి అది పబ్లిక్ అనుసంధానంగా ఉండాలి ఆ ఊహలో ఎటువంటి మనం ఊహించుకున్న దానిలో ఇంచుమించి మన కండిషను నైంటీ పర్సెంటేజ్ రైట్ కండిషన్లో ఉండాలి అంతేగాని మనం ఓ అనేది మనకి ఇష్టానుసారంగా ఊహించుకోవడం జరగదు ఇది స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు వాదనలు అంటారు స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటన వాదనలు నాయుడు మాస్టర్ బాగా చెప్పడు మనం క్లాస్ వినలేదు అని చెప్పాం నాయుడు మాస్టర్ బాగా చెప్తాడు బాగా చెప్పడం అనేది మనం క్లాస్ వినము అనేది మీకు నాకు జరిగిన వాదన ఆ వాదనలో రెండు రకాల వాదనలు ఉంటాయి ఆ వాదన ఎలా రెండు రకాలు ఉంటాయంటే ఒకటోది విద్యార్థి లోపంలో వల్ల వాదన కరెక్ట్ అవ్వచ్చు రెండోది ఫ్యాకల్టీ తప్పుగా చెప్పే వాదన కూడా రైట్ అవ్వచ్చు ఫ్యాకల్టీగా ఉదాహరణకి నేను సరిగ్గా చెప్పకపోయి కాన్సెప్ట్ని మనం అందించకపోతే అప్పుడు మీరు చేసిన వాదన రైట్ అవుతుంది నేను చెప్పినప్పటికీ కూడా మీరు వినకపోతే అప్పుడు మీరు చేసిన నేను చెప్పిన వాదన రైట్ అవుతుంది నేను తరగతిని బాగా బోధిస్తున్నప్పటికీ కూడా విద్యార్థి సరిగా వినలేదు అక్కడ స్టేట్మెంట్ ఏముంటుందంటే నాయుడు మాస్టర్ అనేవాడు మంచి సీనియర్ ఫ్యాకల్టీ ఆయన బోధించినది ప్రతి విద్యార్థికి అర్థమవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు రెండోది అప్పుడు కన్క్లూజన్ ఏముంటుందంటే నాయుడు మాస్టర్ బాగా చెప్పడు ఒకటో స్టేట్మెంట్ ఒకటే ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంటు నాయుడు మాస్టర్ బాగా చెప్తాడు ఏ ఆర్గ్యుమెంట్ రైట్ అండి నాయుడు మాస్టర్ సీనియర్ ఫ్యాకల్టీ చెప్పినది ప్రతి విద్యార్థికి అర్థమవుతుంది అనేది స్టేట్మెంట్ ఒకటో ఆర్గ్యుమెంట్ ఏంటి నాయుడు మాస్టర్ సరిగ్గా చెప్పడు రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి నాయుడు మాస్టర్ చెప్పినది బాగానే చెప్తాడు అర్థమవుతుంది స్టేట్మెంట్ ఏది ఉందో ఆ స్టేట్మెంట్ని అనుసరిస్తూ సొల్యూషన్ ఇవ్వాలి స్టేట్మెంట్లేముంది నాయుడు మాస్టర్ సీనియర్ ఫ్యాకల్టీ బాగా చెప్తాడు అది స్టేట్మెంటు దాని మీద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముంది నాయుడు మాస్టర్ అనేవాడు సరిగ్గా చెప్పడు అక్కడ స్టేట్మెంట్లో అది లేదు కదా అది లేనప్పుడు వాడు చెప్పిన ఒకటో స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ తప్పు అని చెప్తాము రెండో స్టేట్మెంట్ ఏముంది నాయుడు మాస్టర్ చెప్పింది అర్థమవుతుంది అంటే బాగా చెప్తాడు కాబట్టి అర్థమవుతుంది అది నాయుడు మాస్టరో శ్రావణ మాస్టరో ఇంకెవరైనా అవ్వచ్చు బాగా చెప్తారు కాబట్టి అర్థమవుతుంది అంటే రెండో స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్లో ఉన్న అంశానికి కన్క్లూజన్లో ఉన్న అంశం అదే ఆర్గ్యుమెంట్ అయినా ఎగ్జామినేషన్ అయిన అది కన్క్లూజన్లో ఉన్న అంశం అంటారు ఆ అంశం రెండు కూడా ఏకీభవించాలి ఈ రెండు ఏకీభవించినప్పుడు మాత్రమే అది సాటిస్ఫైడ్ కండిషన్గా మనం తీసుకుంటాం ఈ విధంగా స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం అండ్ ది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ ఈ నాలుగు టాపిక్స్ కూడా మనకి లాజికల్ రీజనింగ్ నుంచి ఇస్తున్నారు ఈ లాజికల్ రీజనింగ్ నుంచి ఇస్తున్నప్పుడు గత గ్రూప్ టూ పేపర్లో మనం చూసుకున్నట్టయితే సుమారుగా ఇది ఓవరాల్గా గ్రూప్ టూలో ఇంతకుముందు వెయిటేజ్ లేదు ఇరవై నాలుగు మార్కులకి ప్రీవియస్ పేపర్ వస్తే ఈ లాజికల్ రీజనింగ్ నుంచి ఆరు మార్కులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిరీస్ వార్డ్ సిరీస్ ఆట్మే నౌట్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్ రిలేటింగ్ అండ్ రిలేషన్ సేఫ్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ దాని కౌంటింగ్ ఫిగర్స్ అంటారు సేఫ్స్ అండ్ దేర్స్ ని కౌంటింగ్ ఫిగర్స్ అని చెప్తారు ఇక్కడ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఆడ్మే అవుట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు రిలేషన్స్ సేఫ్స్ అండ్ దేర్స్ ఈ ఐదు టాపిక్ల నుంచి గత గ్రూప్ టూ పేపర్లో ఇందులో క్లాక్స్ క్యాలెండర్స్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది వాటి సిలబస్లో ఇవ్వకపోయినా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆల్రెడీ మన యాప్లో ఈ క్లాక్స్ క్యాలెండర్స్ని కూడా మనం చెప్పడం అయింది డైరెక్షన్ సెన్స్ టెస్ట్ను కూడా మన యాప్లో ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే గత పేపర్లో దీని నుంచి పన్నెండు మార్కులు వచ్చాయండి క్లాక్స్ క్యాలెండర్సు డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఈ మూడు యాడ్ అయితే పన్నెండు మార్క్స్ వచ్చాయండి గత పేపర్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నెంబర్ సిస్టమ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇంతకుముందు లేని టాపిక్కు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు నెక్స్ట్ యావరేజెస్ సరాసరి అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతము పర్సెంటేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వార్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ డేటా అనాలసిస్ టేబుల్ గ్రాఫ్ డయాగ్రామ్ బార్ డయాగ్రామ్ అండ్ గ్రాఫ్ అండ్ పై చాట్ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే మనకి ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి రిమైనింగ్ ఈ అన్ని టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ లాస్ట్ టైం ఇవ్వలేదు కానీ ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక టేబుల్ ఇస్తూ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక మార్క్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా సిక్స్ మార్క్స్ ఇందులో నుంచి వచ్చాయి మనం గమనించుకున్నట్టయితే సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫోర్ మార్క్స్ గత టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ మనం గమనించుకున్నట్టయితే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్లో మనకి అప్పుడు వెయిటేజ్ ఇవ్వలేదు ఇప్పుడు వెయిటేజ్ ఇచ్చాడు ఈ వెయిటేజ్ని అనుసరించుకొని వెయిటేజ్ని మనం అనుసరించుకొని చూసినట్టయితే వాడు ఇచ్చిన త్రీ సెక్షన్స్ నుంచి ఒక సెక్షన్ నుంచి ఒక మార్కు పెరగచ్చు ఒక మార్కు తగ్గొచ్చు కానీ ఈ టాపిక్స్ని మనం హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిఫికే క్లారిఫికేషన్గా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టంలో జీరో లెవెల్ నుంచి దీనిలో ఉన్న హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు నేర్చుకోవాలి దీనిలో జీరో లెవెల్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం మీకు అందరికీ తెలిసిన క్వశ్చన్ మనం ఒకటి ఫస్ట్ డిస్కషన్ చేద్దాం జీరోని కనుగొన్నది ఎవరు ఆర్యభట్ట అంతేనండి ఆర్యభట్ట అనేది రాంగ్ ఆన్సర్ జీరోని కనుగొన్నది భారతీయుడు ఒక అనాముకుడు ఇండియన్ అండ్ అన్నోన్ పర్సన్ ఈ జీరో గురించి చెప్తూ ఈ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు ఉన్న అంకెల సమూహాన్ని సంఖ్య అంటారు అక్కడతో ప్రారంభించుకుంటూ మనం సంఖ్య నెంబర్ ఇష్టమని స్టార్ట్ చేసాం అక్కడతో ప్రారంభించుకుంటూ ఆ నెంబర్ సిస్టంలో బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫోట సిద్ధాంతం అనే గ్రంథం గురించి ఆ గ్రంథంలో ఉన్న అంశాల గురించి మనం చెప్పుకున్నాం ఆ గ్రంథంలో ఉన్న అంశాల గురించి ఎందుకు చెప్పుకున్నాం సార్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ పేపర్ని మనం గమనించుకున్నట్టయితే టూ ఫోర్ ఆఫ్ నైంటీ సిక్స్ అనే సంఖ్యను ఏ విధంగా పిలుస్తారో అని అడిగాడు క్వశ్చన్ టూ ఫోర్ ఆఫ్ నైంటీ సిక్స్ అనే సంఖ్యని ఏ విధంగా పిలుస్తారు ఇందులో ఉన్న అంకెల సంఖ్య ఎన్ని అలాగే అదే క్వశ్చన్ని టెన్ ఫోర్ ఆఫ్ హండ్రెడ్ని ఏమని పిలుస్తారు టెన్ ఫోర్ ఆఫ్ టెన్ ఓల్ ఫోర్ ఆఫ్ హండ్రెడ్ని ఏమని పిలుస్తారు అదేవిధంగా టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ టూని ఏమని పిలుస్తారు టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీని ఏమని పిలిస్తారు ఇవన్నిటి కూడా పెద్ద సంఖ్యలు అంటారు ఈ పెద్ద సంఖ్యలు ఏ విధంగా పిలుస్తారు అనే అంశం మీదే మనకి లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ గ్రూప్ టూ పేపర్లో క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుంచి ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ సిస్టంలో మనకి ఇచ్చినది ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే టూ ఫార్ ఆఫ్ నైన్టీ సిక్స్ ఇస్ ఎ కార్డ్ కిందన వాటి యొక్క వివరణ ఇచ్చాడు టూ ఫోర్ ఆఫ్ టూ ఫార్ టూ ఫార్ ఆఫ్ నైన్టీ సిక్స్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు అనుయుగ సూత్రము అని పిలుస్తారు అని ఎక్కడ రచించి ఉన్నదంటే బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో రచించినది బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథాన్ని ఎవరు రచించాడంటే బ్రహ్మగుప్తుడని ఇప్పుడే మాట్లాడుకున్నాం ఈ బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అనే గ్రంథాన్ని ఏ పండితుడి ద్వారా లేదా ఏ దేశ ద్వారా పాశ్చాత్య దేశాలకి పరిచయమైంది అని కూడా అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది ఏ దేశ లేదా ఏ వ్యక్తి ద్వారా పాశ్చాత్య దేశాలకి తీసుకెళ్లడం జరిగింది అని అడిగితే మనకి కంక అనే పండితుడి ద్వారా ఇది పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్ళింది అంటే టూ ఫోర్ ఆఫ్ నైంటీ సిక్స్ని ఏమని పిలుస్తారంటే అనుయోగ సూత్రము అని పిలుస్తారు టెన్ ఫోర్ ఆఫ్ హండ్రెడ్ని ఏమని పిలుస్తారు అంటే ఏనా గూగుల్ అని పిలుస్తారు మన గూగుల్ అనే పేరు కూడా ఈ అంశం నుంచే వచ్చింది టెన్ ఫోర్ ఆఫ్ టెన్ ఓల్ ఫోర్ ఆఫ్ హండ్రెడ్ని ఏమని పిలుస్తారు అంటే గూగుల్ ప్లెక్స్ అని పిలుస్తారు టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ టూని ఏమని పిలుస్తారంటే మహాసముద్రము అని పిలుస్తారు టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీని ఏమైనా పిలుస్తారంటే తెల్లక్స్ కెనము అని పిలుస్తారు ఇలా మనం పెద్ద పెద్ద సంఖ్యలకి మనం పేర్లు పెట్టి పిలవడం అనేది గత తరంలో అంటే పూర్వంలో జరిగేది పెద్ద సంఖ్యలకి వివిధమైన పేర్లు ఇచ్చేవారు అదే ఇప్పుడు మనకి క్వశ్చన్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నెంబర్ సిస్టంలో మనకి క్వశ్చన్ అనేది స్టూడెంట్కి తెలియసినట్టు ఉండాలి వాడు తప్పు చేసినట్టు ఉండాలి టై టూ ఫోర్ ఆఫ్ నైంటీ సిక్స్ని ఏమంటే టూ ఫోర్ ఆఫ్ నైంటీ సిక్స్ ఒక గాతంకము గాతంకం అని పిలుస్తారా దానికి ఒక నేమ్ ఉంది ఆ నేమి పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుయుగ సూత్రము అని ఇలా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పేరు ఉంది ఆ పదాలను బట్టి ఆ పేరుని చెప్పవచ్చు మనకి గతం కన్నా అంతకుముందు పేపర్లో ఏమడిగాడంటే ప్రధాన సంఖ్యలకి మొట్టమొదటిసారిగా రూపాన్ని ఇచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడు ప్రధాన సంఖ్యలకు మొట్టమొదటిసారిగా రూపాన్ని ఇచ్చినది అయితే అనేవాడు ఇచ్చాడు ఆ ఫెర్మీ ఇచ్చినది తప్పని చెప్పినది ఎవడు అని అడిగాడు ఫెర్మీ ఇచ్చిన రూపము అని చెప్పింది స్విట్జర్లాండ్కి చెందిన లానోట్ ఆయిలర్ ఈ ఆయిలర్ చెప్పింది ఫెర్మీ ఏమని ఇచ్చాడంటే నాన్న టూ టూ ఫోర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అని ఇచ్చాడు ప్రధాన సంఖ్యలకు రూపం ఈ ఫెర్మీ ఇచ్చినది తప్పు ఎన్విల్వ అనేది నాలుగు వరకు మాత్రమే సాటిస్ఫై అవుతుంది ఎన్ విల్వ నాలుగు తర్వాత అది సాటిస్ఫై అవ్వలేదు అని వాడు ఆయిలర్ చెప్పాడు ఆయిలర్ ఇచ్చిన రూపం ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు వరకు మీరు నెట్లో ఇప్పుడు సర్చ్ చేసుకుని ఉంటుంది టూ ఫోర్ ఆఫ్ కే మైనస్ వన్ రూపంలో ప్రధాన సంఖ్య ఉంటుంది అని చెప్పాడు ఇప్పుడు మీరు నెట్లో సర్చ్ చేసుకున్న కానిస్టెంట్ విలువ ఎలాగ ఇక్కడ అంకెలు ఉంటాయి లేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు జూలై రెండున మనకు కనుగోబడింది లేటెస్ట్గా జూలై రెండున కనుగోబడింది ప్రధాన సంఖ్య ఆ ప్రధాన సంఖ్య ఇక్కడ పైన ఉంటుంది టూ ఫోర్ ఆఫ్ కేతో ఉంటుంది కిందన మైనస్ వన్ ఉంటుంది ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరంటే ఆయిలర్ మన క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లమెటిక్ ఎన్ని ఇస్తే ఇస్తున్నాడో డేటా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు అంటే స్టూడెంట్కి ఎంతవరకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది మనం ఏం చెప్పుకునే యాప్లో కూడా అలాగే సబ్జెక్ట్ని వితౌట్ ఫార్ములా బేస్డ్తో సింపుల్ ట్రిక్ అనాలసిస్తో ప్రతి క్వశ్చన్ని కూడా రైట్ టైంకి చూడగానే ఆన్సర్ పెట్టేటట్టు ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎలా ఈ ముప్పై మార్కులను ఈజీగా ఫార్ములాస్ గుర్తు లేకుండా మైండ్తో ఆలోచించే విధంగా ఆన్సర్ చేయాలి అనే అంశాన్ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కొత్త కొత్త క్వశ్చన్స్ని కూడా మనం ఎలా సింపుల్గా చేయాలి ఏ అనాలసిస్తో చేస్తే మనకి ఈజీ అవుతుంది అనే అనాలసిస్ని కూడా మనం నేర్చుకున్నాం అక్కడ మనం చెప్పడం జరిగింది మనం ఏ లోనైనా అది సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా లేకపోతే టైమ్ అండ్ వర్కా టైమ్ అండ్ డిస్టెన్సా ప్రాఫిట్ అండ్ లాసా పర్సంటేజెసా ఏ టాపిక్ చూసుకున్నా ప్రతి టాపిక్ని మనం సింపుల్ అనాలసిస్లోనే మనం నేర్చుకోవడం జరిగింది మన యాప్లో మీరు యాప్లో ఉన్న ప్రతి అంశాన్ని మీరు గమనించుకున్నట్టయితే ప్రతి క్వశ్చన్ వితౌట్ ఫామ్లతో మనకి ఇవ్వడం జరిగింది ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ అని మనం ప్లేస్టోర్లో మనం సెర్చ్ చేసినట్టయితే ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే చూసినట్టయితే ఆ యాప్లో క్వశ్చన్స్ కూడా మనకి సింపుల్గా ఎలా అనాలసిస్ చేసామో ఇక్కడ మరికొన్ని క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేద్దాం ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే సిలబస్ గురించి మాట్లాడుకున్నాం ఆ సిలబస్లో ఒక్కొక్క అంశాన్ని గురించి చెప్పాను కొన్ని అంశాలు డిస్కషన్ చేయలేదు ఆ ఇప్పుడు ఆ అంశాలని మనం డిస్కషన్ చేద్దాం మేజర్గా ఇక్కడ అర్థమెటిక్ బేసిక్ న్యూమర్సీ అర్థమెటిక్ నుంచి మనం ఇప్పుడు డిస్కషన్కి వెళ్దాం ఈ అర్థమెటిక్లో ఆల్రెడీ ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ అదే విధంగా డ్ ప్రపోషన్ గురించి మాట్లాడుకోలేదు పర్సెంటేజ్ గురించి మాట్లాడుకున్నాం సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాట్లాడుకున్నాం జస్ట్ బేసిక్లో చిన్న చిన్న మాట్లాడుకున్నాం ఇంట్రడక్షన్స్ మనకి ఇందులో లేటెస్ట్గా జరిగిన ఎస్ఎస్సీ సిజిఎల్ ఎగ్జామినేషన్లో గమనించుకున్నట్టయితే ఎందుకు సీజిఎల్ గురించి గ్రూప్ టూలో మాట్లాడుతున్నారంటే ఈ సిజిఎల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్నే ఇప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి సీజిఎల్ పేపర్లోని ఉన్న క్వశ్చన్స్నే డెలివరీగా ఇస్తూ ఆ క్వశ్చన్ అనుసంధానం చేసుకుంటూ మన గ్రూప్ టూలో గ్రూప్ వన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ క్వశ్చన్స్ని మనం చూసుకుంటూ మనం చేస్తున్నట్టయితే లాస్ట్ టైం మనకి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో చాలా సింపుల్గా ఇచ్చాడు వాట్ ఈజ్ ఏ గోల్డెన్ రేషియో స్వర్ణ నిష్పత్తి అంటే ఏంటి వడ్ ఈజ్ ఏ గోల్డెన్ రేష్యూ స్వర్ణ నిష్పత్తి అంటే ఏంటి అనేది క్వశ్చన్ అడిగాడు ఆప్షన్స్లో నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్ నెంబర్ వన్ వన్ ఈస్ టూ త్రీ ఈజ్ ఏ గోల్డెన్ రేష్యూ సెకండ్ ఆప్షన్ వన్ ఈజ్ టూ వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఈజ్ ఏ గోల్డెన్ రేష్యూ థర్డ్ ఆప్షన్ వన్ పాయింట్ వన్ వన్ ఈజ్ టూ వన్ పాయింట్ సెవెన్ టూ త్రీ ఫైవ్ ఈజ్ ఏ సెవెన్ టూ త్రీ ఈజ్ ఏ గోల్డెన్ రేష్యూ వన్ ఈజ్ టూ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ ఈజ్ ఏ గోల్డెన్ రేషియో ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడిగాడు మనకు అక్కడి నుంచి క్వశ్చన్సే వస్తున్నాయి టాపిక్లో నా బేసిక్ నాలెడ్జే మనకు క్వశ్చన్స్ వస్తాయి ఈ గ్రూప్ టూలో ఇది బేసిక్ నాలెడ్జీ నుంచి వచ్చిన క్వశ్చన్ గోల్డెన్ రేషియో అంటే ఏంటి అసలు గోల్డెన్ రేషియో అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం గోల్డెన్ రేషియో అంటే ఏంటి మొదటి గోల్డెన్ రేషియో గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అప్పుడు గోల్డెన్ రేషియో అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది అసలు గోల్డెన్ రేషియో అంటే ఏంటంటే ఏదైనా అందం గురించి వర్ణ ఇచ్చేదే గోల్డెన్ రేషియో ఏ విధంగా అందం గురించి వర్ణ ఇస్తున్నారు అంటే మనకి గోల్డెన్ రేషియో గురించి మనకి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు తాజ్మహల్ కట్టడంలో వాడే పలకలని పొడవు వెడల్పలని ఈ రేషియోలో ఉండేటట్టు ఎంపిక చేసుకొని పొడవు వెడల్పల్ని ఈ విధంగా ఉండేటట్టు నిర్మించుకున్నారు కావున తాజ్మహల్ అందంగా కనిపిస్తుంది అని చెప్పాడు తాజ్మహల్ నిర్మాణములో వాడే పలకలని పొడవు వెడల్పలని వన్ టు వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ రేషియోలో ఉండేటట్టు చూసుకున్నారు అందువల్ల తాజ్మహల్ అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఒక అమ్మాయి లేదా అబ్బాయి యొక్క అందాల పోటీలో ఎంపిక చేస్తున్నప్పుడు తన పాదము నుండి పై వరకు ఉన్న శీర్షం వరకు ఉన్న కొలతలు అనేవి లేదా బాడీ యొక్క స్వరూపము అనేది ఈ రేషియోలో ఉండేటట్టు ఉంటే మనకి అం ఎంపిక చేస్తారు అంటే ఆ రేషియోలో ఉండేటట్టు అయితే ఆవిడ మిస్ ఇండియా లేకపోతే మిస్ యూనివర్స్ లేకపోతే ఏదో అని పిలుస్తారు అంటే అందాల పోటీలో ఎంపిక కూడా గోల్డెన్ రేషియోలో ఆధారపడి ఉంటుంది లేదా మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నట్టయితే గోల్డెన్ రేషియోకి ఎగ్జాంపుల్ మనం మొబైల్ తీసి వెంటనే కొట్టినట్టయితే అందమైన గులాబీ పువ్వు కనిపిస్తుంది ఆ అక్కడ రాసింది అందమైన గులాబీ పువ్వు గురించి ఏమి అంటే రేకికి రేఖకి మధ్య మందం అనేది ఈ రేషియోలో ఉంది అందుకే దీన్ని గోల్డెన్ రేషియో అన్నారు అంటే మన క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు మనం వినని క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన ఎక్కడ లేవు ఆరు ఏడు ఎనిమిది తరగతి టెక్స్ట్ బుక్ల్లోని తొమ్మిది పది తరగతి టెక్స్ట్ బుక్ల్లోనే ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు గ్రూప్స్ లెవెల్లో అయినా ఎక్కడైనా ఆ టాపిక్ ఇన్ డెప్త్ పెంచుతాడు ఆ టాపిక్ అనుసంధానం క్వశ్చన్స్ పెంచుకుంటూ పోతాడు ఈ పెద్ద సంఖ్యలు ఇందాక చెప్పాను కదండి టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ టూ టూ ఫోర్ ఆఫ్ నైన్టీ సిక్స్ ఈ సంఖ్యలు చెప్పాను కదా ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఓన్లీ టూ ఫోర్ ఆఫ్ నైంటీ సిక్స్ గురించి చెప్పాడు కానీ మనకి ఇచ్చింది టెన్ ఫోర్ ఆఫ్ హండ్రెడ్ టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ టూ టెన్ ఫోర్ ఆఫ్ టెన్ వన్ ఫోర్ ఆఫ్ హండ్రెడో టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ ఓ టెన్ ఫోర్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్ ఇటువంటి సంఖ్యలు ఇస్తాడు ఆ సంఖ్యల్ని ఏమని పిలుస్తారని కూడా మనం మన యాప్లో క్లారిటీగా డిస్కషన్ చేసాం ఈ నెంబర్ సిస్టంలో వచ్చేటప్పటికి ఈ నెంబర్ సిస్టంలో మనం ఏ టాపిక్స్ డిస్కషన్ చేస్తాము అంటే మన యాప్లో సింపుల్గా క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ పెట్టి మనం సింపుల్గా ఒక్కసారి వింటే మన మైండ్లో రేపు జరగబోయే గ్రూప్ టే ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ గుర్తుండిపోయే విధంగా రైట్ టైంకి ఆన్సర్ చేసే విధంగా ఏ టాపిక్ చెప్పుకున్నామంటే ఇందులో ఫస్ట్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ స్థాన విలువ ముఖ విలువ గురించి చెప్పుకున్నాం తర్వాత మనం చెప్పుకున్న నెక్స్ట్ టాపిక్ న్యాచురల్ నెంబర్స్ నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ నెక్స్ట్ మనం చెప్పుకున్నది ఏంటంటే ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ వీటి నెంబర్స్ యొక్క డివిజన్ గురించి చెప్పుకున్నాం ఆ డివిజన్ గురించి గతంలో ఎప్పుడు క్వశ్చన్స్ రాలేదు కానీ మనం అవి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దీని తర్వాత ఏం చెప్పుకున్నామంటే ఆ నేచురల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం కానీ ఆ న్యాచురల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ మొన్న గ్రూప్ వన్ పేపర్లో వచ్చింది బైనరీ నెంబర్ కన్వర్షన్ న్యాచురల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్కి కన్వర్షన్ వచ్చింది ఏం క్వశ్చన్ వచ్చింది గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో మొన్న జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూలో రీసెంట్ జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్ వచ్చింది అని మనం గమనించుకున్నట్టయితే వన్ ట్వంటీ సెవెన్ని వన్ ట్వంటీ సెవెన్ ఈజ్ ఏ కన్వర్టెడ్ టు బైనరీ నెంబర్ నూట ఇరవై ఏడుని ద్వి మార్చండి అని క్వశ్చన్ ఇచ్చాడు మనల్ని దేనిని బైనరీ నెంబర్లోకి మార్చమన్నాడు నాన్న వన్ ట్వంటీ సెవెన్ని వన్ ట్వంటీ సెవెన్ని దేన్నైతే మార్చమన్నాడో దేన్ని మార్చమన్నా దాన్ని రెండుతోటి కసాగా కట్టండి ఎల్సిఎం కట్టండి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో రిమైండర్ సేవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి వన్ ట్వంటీ సెవెన్ టూతో డూజిబుల్ చేస్తే టూ సిక్స్టీ త్రీసా వన్ ట్వంటీ సిక్స్ రిమైండర్ ఏమో వన్ టూ థర్టీ వన్ సా సిక్స్టీ త్రీ రిమైండర్ వన్ టూ ఫిఫ్టీన్సా థర్టీ రిమైండర్ వన్ టూ సెవెన్ సెవెన్సా ఫోర్టీన్ రిమైండర్ వన్ టూ త్రీసా సిక్స్ రిమైండర్ వన్ టూ వన్సా టూ రిమైండర్ వన్ వన్ ట్వంటీ సెవెన్కి మనం మరొకసారి గమనించుకోండి టూ సిక్స్టీ త్రీ సా వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ మేన్స్ రిమైండర్ వన్ టూ థర్టీ వన్ సా సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ రిమైండర్ వన్ టూ ఫిఫ్టీన్సా థర్టీ రిమైండర్ వన్ టూ సెవెన్సా ఫోర్టీన్ రిమైండర్ వన్ టూ త్రీ స సిక్స్ రిమైండర్ వన్ టూ వన్ సా టూ రిమైండర్ ఇజ వన్ ఇప్పుడు దీన్ని బయని నెంబర్ కన్వర్షన్ కింద నుంచి పైకి రాసేయడమే ఎన్ వన్స్ వచ్చాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ కింద ఇలా రెండు ఉంటుంది అంతే ఆప్షన్స్లో ఇది ఏ ఆప్షన్స్లో ఉంటే అదే రైట్ ఆన్సర్ మన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో మనకి ఈ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ బైనరీ నేచురల్ నెంబర్స్ తర్వాత డివిజిబుల్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం ఈ డివిజిబుల్ రూల్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నామంటే వి బాడ్ మస్ రూల్ చాలా ఇంపార్టెంటు ఇది రీజనింగ్లో కూడా మనకి ఒక టాపిక్ ఉంటుంది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని టాపిక్ ఉంటుంది గణిత పరిక్రియలు అని తెలుగులో అంటారు ఈ గణిత పరిక్రియాల చేస్తున్నప్పుడు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి ఒక సూక్ష్మీకరించని ఏ విధంగా చేయాలి అనే వివరణ ఇవ్వడమే ఈ రూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అది మ్యాథ్స్ విద్యార్థి అయినా నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా ఏ ప్రాబ్లం చేసినా ఈ నియమాలని అనుసరించి మాత్రమే ప్రాబ్లం చేయాలి ఏ విద్యార్థి గణిత ప్రపంచంలోని ఏ ప్రాబ్లంనైనా సూక్ష్మీకరించినప్పుడు ఈ నియమాన్ని దాటి వెళ్ళడానికి లేదు మనం నచ్చినట్టు మనం ప్రాబ్లంని సూక్ష్మీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఏ క్వశ్చన్ అయినా మనం ఎలా ప్రిపరేషన్ చేయాలి అనే అంశానికి వచ్చేటప్పటికి వీబార్డ్మేషన్ రూమ్లో టూ ఇప్పుడు మనం మెస్ మైసూల్లో చూసినట్టయితే ఈ మెస్ మైసూల్లో చూసినట్టయితే టూ మైనస్ టూ ఇంటూ టూ డివైడెడ్ బై టూ అని ఉంది ఆ ప్రాబ్లంని మనం ఎలా సూక్ష్మీకరించాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ డివైడెడ్ బై ఫోర్ డివైడెడ్ బై టూ అని ఉంది ఫోర్ డివైడెడ్ బై టూ అంది సింపుల్గా మనం చూద్దాం చిన్న క్వశ్చన్ మనం మాట్లాడుకుంటున్నాం ఫోర్ డివైడెడ్ బై టూ అని మనకి ఇవ్వడం జరిగింది మీరు ఏం చేస్తారు అంటే టూ మైనస్ టూ జీరో జీరో ఇంటూ ఫోర్ జీరో జీరో బై టూ జీరో అని చెప్తారు ఇదేమవుతుందండి తప్పు అవునా మనకు వచ్చే ఆన్సర్ ఆప్షన్లో కూడా ఇదే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది మరొకసారి మనం గమనించుకున్నట్టయితేన టూ మైనస్ టూ జీరో అని చెప్తాము టూ ఇంటూ జీరో ఇంటూ ఫోర్ జీరో అని చెప్పాము జీరో డివైడెడ్ బై టూ మీన్స్ జీరో బై టూ అని జీరో అని మనం చెప్తాము అది ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్లో చూస్తారు జీరో ఉంటుంది రైట్ ఆన్సర్ అని మనం టిక్ పెట్టుకొని వచ్చేస్తాం అది నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇదే లెక్కలో ఉన్నారులండి కనడి ఎవరైనా కానీ దీన్ని చెయ్యవలసిన పద్ధతి ఇది కాదు ఇప్పుడు అదే చెప్పాను వి బాడ్మస్ రూల్ని అనుసరించి మనం చేయాలి ఈ వి బాడ్మస్ రూల్లో మనకి ఏం చెప్పింది వి మీన్స్ ఏ క్వశ్చన్లోనైనా బార్స్ ఉంటే ఆ బార్స్ పై ఉన్న డేటాని సూక్ష్మీకరించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఇక్కడ బార్ ఉంటే ఆ టూ మైనస్ టూ అనేది మొదటి చేయాలి ఆ టూ మైనస్ టూ అనేది చేసిన తర్వాతే మిగతా స్టెప్స్ చేయాలి అనేది చెప్తుంది టూ మైనస్ టూ ఎక్కడ బార్ ఉంటే ఆ బారుపై ఉన్న డేటాని సూక్ష్మీకరించిన తర్వాతే ఫర్దర్ చేయాలి అంతేగాని బారుపై డేటాని లేకున్న తర్వాత చేయడానికి లేదు ఆ ఏ క్వశ్చన్లోనైనా బారుపై ఉన్న డేటా విమెన్స్ బార్ ఎక్కడ బార్ ఉంటే ఆ బారుపై ఉన్న డేటానే బి బీమేన్స్ బ్రాకెట్స్ క్వశ్చన్లో ఏ విధమైన బ్రాకెట్స్ ఉంటే ఆ బ్రాకెట్స్లో ఉన్న దత్తాంశాన్ని సూక్ష్మీకరించాలి ఓమెన్స్ ఆఫ్స్ ఆర్ టూ ఆఫ్ త్రీ అంటారు దీన్ని లేదా టూ ఆఫ్ త్రీ అంటారు ఈ విధమైన డేటా మీకు ఎక్కడ కనిపించినా ఇండైరెక్ట్గా అది మల్టిఫికేషన్ గుణించడమే ఆ డేటాని సూక్ష్మీకరించాలి మీన్స్ డివిజన్ భాగించడము చేయాలి మీన్స్ మల్టిఫికేషన్ గుణించడము చేయాలి ఏమేన్స్ ఎడిషన్ మీన్స్ సబ్స్ట్రక్షన్ ఈ ఆర్డర్ ప్రకారమే మనం చేయాలి మనకి ఇచ్చిన క్వశ్చన్లు ఇవి అలగా లేవు ఈ మూడు కూడా డివిజన్ మల్టిఫికేషన్ ఎడిషన్ సబ్స్ట్రిక్షన్ భాగించడము గుణించడము కలపడము తీసివేయడము ఈ నాలుగు ఇట్లని మొదట ఆర్డర్ ప్రకారము చేసినట్టయితే ఇందాక మనకి ఇదే క్వశ్చన్ జీరో అని వచ్చింది ఇప్పుడు మనకి దేని వస్తుంది ఆర్డర్ ప్రకారము చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలన్నాను డివిజన్ చేయాలి తర్వాత ఏం చేయాలి మల్టిఫికేషన్ చేయాలి తర్వాత ఏం చేయాలి ఎడిషన్ చేయాలి తర్వాత ఏం చేయాలి సబ్స్ట్రెక్షన్ చేయాలి తీసివేయడం ఫస్ట్ భాగించడం ఇదిగోండి ఇక్కడ భాగించడం ఉందండి ఫోర్ డివైడెడ్ బై టూ మీన్స్ టూ టూ మైనస్ టూ ఇంటూ టూ అని ఇప్పుడు డేటా వచ్చింది ఏమండి ఫస్ట్ చేసాం ఫోర్ డివైడెడ్ బై టూ ఫోర్ బై టూ మీన్స్ టూ ఈ డివిజన్ కంప్లీటేషన్ చేసాము ఇప్పుడు మల్టిఫికేషన్ చేద్దాము మల్టిఫికేషన్ టూ ఇంటూ టూ ఫోర్ ఇది ప్లస్ టూ అండి సింబల్ ఏమీ లేదంటే ముందని ప్లస్ టూ మైనస్ ఫోర్ మీన్స్ మైనస్ టూ ఇది దీని ఫైనల్ ఆన్సర్ ఇందాక మనం ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన క్వశ్చన్ ఆర్డర్ ప్రకారం చేస్తే ఏమొచ్చేసింది జీరో వచ్చింది ఇచ్చిన క్వశ్చన్ ఆర్డర్ ప్రకారం చేయకుండా మనం ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం మనం చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి మైనస్ టూ అని వచ్చింది అంటే ఈ చిన్న క్వశ్చన్ మనం చెప్పుకున్నాము కానీ ఆ విధమైన క్వశ్చన్స్ ఇవ్వడు మనకి ఇవ్వడమే లాజికల్గా ఇస్తాడు సరే ఇలా నెంబర్ సిస్టంలో ఈ విధమైన క్వశ్చన్స్ మనం నేర్చుకోవాలి అయితే ఈ నెంబర్ సిస్టంలో విభాగ మా రూల్ తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఫ్రాక్షన్స్ భిన్నాలు భిన్నాల్లో అసలు భిన్నాలు కనుగొనేది ఎవరు అసలు వాట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్ భిన్నము అంటే ఏంటి బిన్నాన్ని కనుగొనిది ఎవరు ఈ మైన్ ఈ టైప్ క్వశ్చన్స్ రీసెంట్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది మనం ఇందాక నుంచి మనం ఫస్ట్ నుంచి మనం గమనించినట్టయితే ఎక్కువగా ఎవరైతే మ్యాథమెటిషియన్స్ గణిత శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తున్నాను ఎందుకు డిస్కషన్ చేస్తున్నానో మీరు ఒకసారి గమనించుకోండి ఈ రీసెంట్ ఎగ్జామినేషన్ పేపర్స్లో కంటెంట్ ప్రాబ్లమెటిక్ అనేది ఎంత ఇస్తున్నాడో థియరిటికల్ నాలెడ్జ్ని కూడా మీకు ఎంత అవగాహన ఉందని తెలుసుకుంటున్నాడు ఈ రీసెంట్ స్టూడెంట్స్ ఏంటంటే ఫామ్లాని కంటస్థ పెట్టేసుకోవడం ఆ ఫామ్లా క్వశ్చన్ వస్తే చేసేయడం గత పదిహేను క్వశ్చన్ పేపర్లు మీరు గమనించుకోండి పదిహేను క్వశ్చన్ పేపర్లో పది క్వశ్చన్ పేపర్లోని యావరేజ్ స్పీడ్ ఫార్ములా టూ ఎస్ వన్ ఎస్ టూ బై ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ మీద పన్నెండు సార్లు క్వశ్చన్ వచ్చింది గత పేపర్లు గమనించుకోండి ఓన్లీ ఈ ఫామ్లో మీద వచ్చింది ఇది కంటస్థ పెట్టుకొని వెళ్ళిపోవడం స్టూడెంట్ ఆ అంకెలు వేసేయడం ఆన్సర్ చేసుకొని వచ్చాడు ఆ అనాలసిస్ని ఆపుకుంటూ వచ్చాడు గత పేపర్ నుంచి ఆ అనాలసిస్ని ఆపకుండా స్టూడెంట్కి కొత్త తరమైన పేపర్ని అలవాటు చేస్తున్నాడు ఆ అలవాటు చేస్తున్న విధానంగా మనము మన యాప్లో ఉన్న ఇంచుమించి అన్ని టాపిక్స్ అలాగే చెప్పుకున్నాం ఈ టూ ఇయర్స్లో నెక్స్ట్ బై ఈ క్వశ్చన్ క్యాలెండర్ నుంచి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు అనేది ఏ వారము ఈ క్వశ్చనా మీరు ఏ పేపర్లు చూడండి ఈ రెండు క్వశ్చన్లు బారు వడ్డీ చక్కెర వడ్డీల మధ్య వేచ్చేసాము డిఫరెన్స్ డి ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై హండ్రైడ్ స్క్వేర్ అనే ఫార్ములా బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఇలా స్టాండర్డ్గా గత పేపర్లో ఇవన్నీ గుర్తించుకుంటే పదిహేను మార్కులు వచ్చేసాయి స్టూడెంట్ గత పన్నెండు పేపర్లోని ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ గత పదిహేను పేపర్లు రిపీటే చేసుకుంటే ఏపీపీఎస్సి బోర్డు ముందు నుంచి మనం గత గ్రూప్ టూ పేపర్లు గమనించుకోండి ఏ గ్రూప్ టూ పేపర్ చూసుకోండి ఈ క్వశ్చన్స్ మనకి రిపిటేషన్గా వస్తూనే ఉన్నాయి ఆ రిపిటేషన్ విధానాన్ని ఆపుకుంటూ వచ్చాడు మన గ్రూప్ వన్ పేపర్ అనాలిసిస్ అదే ఆ రిపిటేషన్ విధానాన్ని ఏకంగా సమాప్తం చేస్తాడు స్టూడెంట్ ఆలోచన విధానాన్ని పెంపొందించాలి అనే ఆలోచన విధానంతో మన ఈ యాప్లో సరికొత్తగా వీడియోస్ చేసుకున్నాం ఎలా చేసుకున్నామంటే క్వశ్చన్ని చూడగానే స్టూడెంట్కి ఒక ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చాలి మిమ్మల్ని ఆలోచన విధానం మార్చమంటున్నాను ఆ ఆలోచన విధానాన్ని పబ్లిక్ అనుసంధానం చేసుకుంటూ మనం చెప్పుకున్నాం నువ్వు మూడు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి నాన్న మీరు మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని అరవై కిలోమీటర్ల దూరం వేగంతో వెళ్తున్నారు అన్న అరవై కిలోమీటర్ ఫర్ అవర్ అంటే ఏంటి సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ అని ఉంది అన్న మీకు ఫామ్లో రావాలి అప్పుడు దూరము డీక్వల్ టు థర్టీ త్రీ హండ్రెడ్ వేగము ఎస్సీచ్ ఈక్వల్ టు సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ ఎంత టైంలో పడుతుందంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఇది అవసరమే లేదు నాన్న అంటే చిన్న క్వశ్చన్ మీకు జనరల్గా చెప్తున్నాను ఇక్కడ మనకి వాడే చెప్పాడు నాన్న ఏమన్నాడు సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ ఒక గంటలో అరవై కిలోమీటర్లు ఒక గంటకి అరవై కిలోమీటర్లు అయితే మూడు వందల కిలోమీటర్లకి ఎంత టైము యాప్లో అక్కడ ఎలా చెప్పాను సింపుల్గా అంటే ఈ రెండు కిందది పైది ఈ రెండు కిందది పైదీ ఉంటే ఇక్కడే తగ్గొట్ట వచ్చిన సిక్స్ ఆర్ సిక్స్ ఫైవ్ ఆరొకట్లో ఆరు ఐదులా దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు డ్రిల్లింగ్ చేయించాను అందులో ఈ టైప్ ఆఫ్ మోడల్ని ఆటోమేటిక్గా మనకి ఎగ్జామినేషన్లో చూడగానే నాయుడు సార్ ఇక్కడ ఇక్కడే రెండుని కూడా డ్యూజిబుల్ చేస్తారు అది సింపుల్గా డ్యూజిబుల్ చేస్తారు ఆ డ్యూజిబుల్ చేసే విధానాన్ని కూడా మనకి అక్కడ నేర్పుకున్నాం ఇప్పుడు ఫైవ్ వన్స్ ఆఫ్ ఫైవ్ ఆన్సర్ ఫైవ్ అవర్స్ క్లోజ్ ఫామ్లో మనం గుర్తుండకూడదు ఈ ఫామ్లో గుర్తుంటే మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడా టైమ్ ఈక్వల్ టు స్పీడ్ బై డిస్టెన్సా నాన్ మ్యాథ్స్ అసలు కన్ఫ్యూజనెస్ పడతారు ఈ కన్ఫ్యూజనెస్ ఉండకుండా ఉండడం కోసం జనరల్ థింకింగ్ మనం నేర్చుకున్నాం అది ఎంత డిఫికల్టీ ప్రాబ్లం అయినా ఎంత అడ్వాన్స్డ్ ప్రాబ్లం అయినా ఎంత లాజికల్ ప్రాబ్లం అయినా మనం సింపుల్గా మనం నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ డిస్టెన్స్లో వాడు ఇచ్చిన క్వశ్చన్లో క్వశ్చన్ గమనిద్దాం దాన్ని కూడా మనం ఎంత సింపుల్గా అనేది అనాలసిస్ నేర్చుకున్నామో చెప్తాను ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ రాగానే మనం ఏ విధంగా ఆన్సర్ పెట్టేయాలి ఇలా చూడగానే ఆన్సర్ పెట్టాలి ఒక వ్యక్తి అంట త్రీ ఫోర్త్ ఆఫ్ ది యూజవల్ స్పీడ్తో మెయింటైన్ అవుతున్నాడంట మూడు బై నాలుగో వంత వేగమతో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు అతడి వెళ్ళవలసిన గమ్యస్థానానికి ఇరవై నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు అతడి వెళ్ళవలసిన ఖచ్చిత సమయం ఎంత అని అడిగాడు ఓకేనండి క్వశ్చన్ క్లియరా ఒక వ్యక్తి మూడు బై నాలుగో వంతు వేగంతో ప్రయాణిస్తున్నాడు అతడి వెళ్ళవలసిన గమ్య స్థానానికి ఇరవై నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు అతడి వెళ్ళవలసిన ఖచ్చిత సమయం ఎంత ఏ పర్సన్ రన్నింగ్ అట్ ది అవరేజ్ స్పీడ్ ఆఫ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది యూజవల్ స్పీడ్ ఈజ్ లేట్ బై ఆఫీస్ టెన్ మినిట్స్ దెన్ ఫైన్ ది యూజవల్ అవల్ టైమ్ మరొకసారి క్వశ్చన్ ఏ పర్సన్ రన్నింగ్ అట్ ది త్రీ ఫోర్త్ ఆఫ్ ది యూజవల్ స్పీడ్ ఇస్ లేట్ బై ఆఫీస్ ట్వంటీ మినిట్స్ దెన్ ఫైన్ ది సవల్ టైమ్ అయితే అతడు వెళ్ళవలసిన ఖచ్చిత సమయం ఎంత ఏమి చెప్పాను అంటే అతడు ఈ స్పీడ్తో వెళితే రైట్ టైంకి వెళ్తాడంట ఈ స్పీడ్తో వెళితే లేట్ టైంకి వెళ్తాడంట టైంకి స్పీడ్ ఇన్వర్సలీ ప్రపోషణాల్లో ఉంటుంది కాలమునకు వేగం విలోమనుపాతంలో ఉంటుంది మీరు తక్కువ వేగముతో వెళితే ఎక్కువ సమయం పడుతుంది ఇంటికి అవునా కాదా మీరు ఎక్కువ వేగముతో వెళితే తక్కువ సమయంలో ఇంటికి చేరుకుంటారు అంటే టైంకి స్పీడ్ ఇన్వర్స్లీ ప్రొఫెషనల్లో ఉంది ఇచ్చిన ఫ్రాక్షన్ని ఇన్వర్స్ చేసి గుణించడం కన్నా ఇంకా షార్ట్కట్లో అందుకే చెప్తాను మూడు గంటలు మూడు వేగాలతో వెళ్ళడం వల్ల ఇరవై నిమిషాలు లేటంటే మూడు ఇరవై వేల అరవై నిమిషాలు ఈ రెండింటి మధ్య తేడా ఉందో అది వేసి అండి అదే రియోజల్ టైమ్ అని మనం చెప్పా చూడగానే క్వశ్చన్ కన్ఫ్యూజినెస్ పడుతున్నారు స్పీడ్లో వెళ్ళాను మరొక్కసారి వినండి త్రీ ఫోర్త్ ఆఫ్ ది యూజవల్ స్పీడ్ అన్నాడు నాన్న త్రీ ఫోర్త్ ఆఫ్ ది యూజవల్ స్పీడ్ ఈజ్ లేట్ బై ఆఫీస్ ట్వంటీ మినిట్స్ దెన్ ఫైన్ ది యూజవల్ టైం మూడు బై నాలుగో వంతు వేగమతో వెళ్ళాడు ఇరవై నిమిషాలు ఆలస్యమయ్యాడు అతడి వెళ్ళవలసిన ఖచ్చిత సమయం ఎంత అని అడిగాడు నాన్న ఆన్సర్ ఏమీ లేదు నాన్న మూడు ఇరవై వేల అరవై ఈ త్రీకి ఫోర్కి డిఫరెన్స్ ఎంత వన్ ఆన్సర్ సిక్స్టీ బై వన్ మెయిన్ సిక్స్టీ మినిట్స్ కొన్ని సందర్భాలు డిస్టెన్స్ అడుగుతాడు నన్ను నువ్వు త్రీ ఫోర్త్ ఆఫ్ ది స్పీడ్తో వెళ్ళావు వెరీ గుడ్ ఇరవై నిమిషాలు లేట్ అయ్యావు అయితే నువ్వు ప్రయాణించిన దూరం ఎంత అని అడిగాడు నాన్న క్వశ్చన్ దీన్ని ఎలా చేయాలి క్వశ్చన్ చూడగానే త్రీ ఫోర్త్ ఆఫ్ ది స్పీడ్తో వెళ్ళావు ట్వంటీ మినిట్స్ లేట్ అయ్యావు అయితే నువ్వు ప్రయాణించిన దూరం ఎంత అని అడిగాడు డిస్టెన్స్ అడిగితే నాన్న సింపుల్ షార్ట్కట్ న్యూమినేటర్ ఏముంది త్రీ డినామినేటర్ ఏముంది ఫోరు త్రీ కి ఫోర్కి డిఫరెన్స్ ఎంత వన్ ఎన్ని మినిట్స్ లేట్ అయో ట్వంటీ మినిట్స్ మినిట్స్ని అవర్స్లో మార్చాలంటే బై సిక్స్టీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మరొకసారి క్లియర్గా వినండి మనకి టైమ్ యూజబుల్ టైం ఫైండ్ అవుట్ చేయమంటే త్రీ ట్వంటీస్ సిక్స్టీ త్రీ కి ఫోర్ కి డిఫరెన్స్ వన్ సిక్స్టీ బై వన్ మీన్స్ సిక్స్టీ అది డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే న్యూమినేటర్ ఏముంది త్రీ డినామినేటర్ ఏముంది ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ త్రీకి ఫోర్కి డిఫరెన్స్ తేడా ఎంత వన్ ఇంటూ టైమ్ సిక్స్టీ మినిట్స్ మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే సిక్స్టీ బై సిక్స్టీ ట్వంటీ వన్సా ట్వంటీ త్రీజా త్రీకి త్రీకి కట్ అయిపోతే ఫోర్ కిలోమీటర్స్ ఇది ఎలా వచ్చిందనే ప్రొసీజర్ని మన యాప్లో క్లుప్తంగా చెప్పుకున్నాం ఏ విధంగా వచ్చింది దాని అనాలసిస్ అని చెప్పుకున్నాం దాని అనాలసిస్ చెప్పుకుంటూ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ప్రీవియస్ ప్రాబ్లమ్గా ఉన్నాయి కాబట్టి ఆ కొ టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పుకున్నాం ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడండి స్టూడెంట్ చూడగానే ఆన్సర్ పెట్టి వచ్చండి ఇప్పుడు మీరు కూడా అలాగే పెడతారు చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి మీరు చూడగానే ఎంత ఫాస్ట్గా ఆన్సర్ పెడతారు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ జరుగుతుందంట వంద మీటర్ల పరుగు పందెం జరుగుతుందంట వంద మీటర్ల పరుగు పందెంలో ఏ అనేవాడు ఈడు ఏ అనేవాడు బి ఈడు బి అనేవాడు పది మీటర్ల ఇరవై మీటర్ల తేడాతో ఓడించాడంట ఏ బిని ఇరవై మీటర్ల తేడాతో ఓడించాడంట అంటే ఈడు ఎనభై మీటర్లో వెళ్ళాడు అదే వంద మీటర్ల పరుగు పందెంలో ఏ అనేవాడు సినేవాడిని నలభై మీటర్ల తేడాతో ఓడించాడంట అంటే ఈడు వంద మీటర్ల వెళ్ళేటప్పటికి అరవై మీటర్లే వెళ్ళాడు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వినండి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ జరుగుతుంది నాన్న హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్లో ఏ బిని పది ఇరవై మీటర్ల తేడాతో ఓడించును ఏసీని నలభై మీటర్ల తేడాతో ఓడించును అయితే అదే పరుగు పందంలో బిసిని ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు అని క్వశ్చన్ అడిగాడు ఇన్ హండ్రెడ్ మీటర్ స్నానింగ్ రేస్ హండ్రెడ్ మీటర్ స్నానింగ్ రేస్లో ఏ బీట్ బై బి ట్వంటీ మీటర్స్ ఏ బిని ఏమో ట్వంటీ మీటర్స్ డిఫరెన్స్తో ఓడించాడంట ఏసీని ఏమో ఫార్టీ మీటర్స్ డిఫరెన్స్తో ఓడించాడంట అయితే అదే రన్నింగ్ రేసులో బీసీని ఎన్ని మీటర్ల తేడాతో ఓడించాడు అని క్వశ్చన్ అడిగాడు మనం ఏం పెడతాము ఈడు ఎనభై మీటర్లు పరిగెట్టాడు ఈడీ అరవై మీటర్లు పరిగెట్టాడు ఇరవై మీటర్ల తేడాతో ఓడిపోయాడు అని పెడతాం అది తప్పు ఫస్ట్ ఆప్షన్ కూడా అది సార్ ఎందుకు సార్ తప్పు అదే సరిపోయింది కదా సార్ మీరేక్కడ రాశారు మీరు రాసినప్పుడు మీరు రాసింది తప్పు కదా అని మీకు డౌట్ నేను రాసింది తప్పేమీ కాదు నాన్న వీడు ఎనభై మీటర్లు పరిగెట్టినప్పుడు ఈడు వంద అరవై మీటర్లు పరిగెట్టాడు ఇరవై మీటర్ల తేడాతో ఓడిపోయాడు అప్పుడు ఆ రన్నింగ్ రేస్ ఎంత అవుతుంది నన్నా ఎనభై మీటర్ల రన్నింగ్ రేస్లో అయితే ఇరవై మీటర్ల తేడాతో ఓడిపోయాడు వీళ్ళిద్దరు రేస్ కంప్లీట్ అయ్యిందా అవ్వలే ఇంకా రేస్ ఇక్కడ ఉంది వీడు ఇంకా వెళ్ళాలి వీడు అని అనగాతలో వెళ్తున్నాడు అదే పరుగు పందం అని క్వశ్చన్లో నేను విన్నాను మాకు కావాలంటే రిప్యుటేషన్ బ్యాక్ పెట్టుకోండి అదే పరుగు పందెంలో బీసీని ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు అంటే వీడు వంద మీటర్లు పరిగెట్టాలి కానీ అప్పటికి ఎనభై మీటర్లే పరిగెట్టాడు ఈడు అరవై మీటర్లకి ఎంత పరిగెడతాడో అని మనం తీసుకోవాలి మనం ఫస్ట్ ఆప్షన్లో ఇరవై మీటర్లు ఉంటుంది ఎలా అంటే ఈడు ఎనభై మీటర్లు పరిగెట్టాడు కదా సార్ ఈడ అరవై మీటర్లు ఇరవై మీటర్ల తేడాతో అని చెప్పేస్తాం కానీ ఇక్కడ జరిగిన రేసే రేస్ అంటే నాన్న ఎనభై మీటర్ల రేసు జరిగింది మీరు అన్ని ప్రకారం ఎనభై మీటర్ల రేసులో అయితే వీళ్ళిద్దరి మధ్య తేడా ఇరవై మీటర్లు ఎందుకంటే ఈడు ఎనభై మీటర్లు పరిగెట్టినప్పుడు అరవై మీటర్లు పరిగెడుతున్నాడు ఇది ఎయిటీ మీటర్స్ రేస్లో అయితే కానీ ఇక్కడ ఆ క్వశ్చన్ చివరిని అదే పరుగు పందం ఆ పరుగు పందం ఎంత కండక్ట్ చేశాడు వంద మీటర్లు ఆ వంద మీటర్లకి ఈ ఎనభై మీటర్లు వెళ్ళాడు అదే వంద మీటర్లకి అరవై మీటర్లకి ఎన్ని మీటర్లు వెళ్తాడు అనే కండిషన్ తీసుకుంటే సేమ్ నాన్న జీరోకి జీరోకి కట్ అయిపోయింది ఫోర్ టూజా ఫోర్ ట్వంటీ ఫైవ్జా టూ వన్జా టూ త్రీజా త్రీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఆడు వంద మీటర్లు వెళ్ళేటప్పటికి ఇటు సెవెంటీ ఫైవ్ మీటర్స్ వెళ్తాడంట ఎన్ని మీటర్లతో ఓడిపోయాడంటే ట్వంటీ ఫైవ్ మీటర్స్తో ఓడిపోయాడు అని చెప్తాం ఆ అనాలసిస్ మీకు అర్థం కాలే మరొకసారి చూద్దాం కేనన్నా ఈ అనాలసిస్ని మేము నేర్చుకోవాలి మన యాప్లో అన్నీ ఇలాగే చెప్పా స్లోగా చెప్పా మొదటి వెర్షన్లో వచ్చేటప్పటికి ఒక యాభై ప్రాబ్లమ్స్ వరకు మెల్లగా మీరు నేర్చుకునే విధానంలో చెప్పాను అక్కడి నుంచి ఇలా స్పీడ్ స్పీడ్గా మీకు అలవాటు అయిపోద్ది మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఈ విధంగా డూజిబుల్ చేయడం చెప్పా ఆ విధానం మరొకసారి చెప్పుకుందాం అక్కడ కేనండి ఈడు వంద మీటర్లు పరిగెట్టాలి బి అనేవాడు కంప్లీట్ రేస్ అంటే కానీ ఎయిటీ మీటర్స్ మాత్రమే రేస్ కంప్లీట్ చేశాడు ఈయడ అరవై మీటర్లు ఈ రేస్ కంప్లీట్ అప్పటికీ ఈడు వంద మీటర్లు లేటప్పటికి ఈడు అరవై మీటర్లో ఎంత దూరం వెళ్తాడు క్రాస్ మల్టిఫికేషన్ అరవై ఇంటూ వంద ఎక్స్ ఇంటూ ఎనభై ట్వంటీ ఫోర్జా ట్వంటీ త్రీసా ఫోర్ వన్సా ఫోర్ ట్వంటీ ఫైవ్ సా త్రీ ట్వంటీ ఫైవ్ సార్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అంటే వీడు హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు అండి సెవెంటీ ఫైవ్ మీటర్స్ అంటే బి బియ్యనేవాడు హండ్రెడ్ మీటర్స్ రేస్ కంప్లీట్ చేస్తే వీడనేవాడు ట్వంటీ ఫైవ్ మీటర్స్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ కంప్లీట్ చేస్తున్నాడు ఎంత డిఫరెన్స్తో వీడు ఓడిపోతున్నాడు అంటే హండ్రెడ్ నుంచి సెవెంటీ ఫైవ్ తీస్తే ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఈ టైప్ క్వశ్చన్ కూడా మన ప్రీవియస్ క్వశ్చన్గా ఉంది గ్రూప్ వన్లో మనం నేర్చుకున్న అనాలసిస్ని కొత్తతనంగా నేర్చుకోవాలి మనం మన యాప్లో చూసుకున్నట్టయితే సుమారుగా ప్రతి టాపిక్ నుంచి వంద క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ పెట్ట అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దాని యొక్క ఫండమెంటల్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జే చెప్పా ఆ ఫార్ములా ఫండమెంటల్ నాలెడ్జ్లో ఫార్ములాస్ చెప్పా ఆ ఫార్ములాస్ని నేర్చుకుంటూ అసలు ఫార్ములా ఉపయోగించకుండా ఆ ఫార్ములాని పక్కన పడేయండి అని చెప్తూ ప్రతి క్వశ్చన్ని వితౌట్ ఫామ్లతో ఎనాలసిస్ నేర్పా ఏ టాపిక్నైనా వితౌట్ ఫామ్లతో ఎనాలసిస్ నేర్పా అక్కడ ఫామ్లో యూజ్ చేస్తే మనం అవసరం లేదు క్వశ్చన్ చూడగానే ఈ విధంగా నువ్వు ఆలోచిస్తే ఆన్సర్ పెట్టవచ్చు నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవడమే నేర్పా నీకు ఎప్పుడైతే నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకుంటావో అది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ సంబంధం లేదు బయట జరిగిన ప్రపంచంతో మన చదువును అనుసంధానం చేసుకుంటూ చదివే విధానాన్ని మ్యా ఆర్థమేటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మీకు నేర్పించా ఆ మెంటల్ ఎబిలిటీలో నేర్పించే విధానం ఎలా ఉంటుంది అంటే చూడగానే ఆన్సర్ పెట్టాలి ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ కొంచెం స్లో వెర్షన్ వేసా అంటే మరీ స్లో చేసేలేదు కానీ మీడియం వెర్షన్లో ఇలా ఎందుకంటే యాప్లో ఏ విధంగా మనం సింప్లిఫికేషన్ చేసామో మొదటి చూపించుకుంటా తర్వాత ఏ విధంగా మనం అనాలసిస్ చేస్తామో చెప్పా ఇక మనకి టాపిక్ వచ్చేటప్పటికి ఈ టాపిక్లో మనం క్లియర్గా గమనించినట్టయితే ఇంతవరకు పేపర్ అనాలసిస్లో ఏమన్నాడు అంటే టైం అండ్ డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాం పర్సంటేజ్ చెప్పుకున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం అండ్ వర్క్ గురించి మనం మాట్లాడుకోలేదు మనకి ఈ సెషన్లో వీటి గురించి తక్కువ టైం ఉంది ఇప్పుడు మెంటల్ ఎబిలిటీలోకి వెళ్దాం ఈ మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్స్లో నెంబర్ సిరీస్ ఆర్ లెటర్ సిరీస్ ఏదో ఒక సిరీస్లో క్వశ్చన్ రాస్తా గత క్వశ్చన్ రాస్తాను మీ అందరికీ తెలిసిన క్వశ్చనే ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అని క్వశ్చన్ ఇచ్చాడు ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్ చిన్న తారు మారవచ్చు రైట్ ఆన్సర్ మాత్రమే రాసి అందులో ఏ క్వశ్చన్ రైట్ అని మీకు తెలుస్తుంది సార్ ఆప్షన్స్ లో ఈ రాయలేదా అని మీ డౌట్ వచ్చేసింది ఆప్షన్స్ లో ఈ ఇవ్వలేదు ఈ సార్ అది కాంట్రవర్సీ క్వశ్చన్ నెంబర్ సిరీస్ లో వార్డ్ సిరీస్లో ఎనాలజీలో కాంట్రవర్సీ క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ కి రెండు ఆన్సర్స్ కూడా మనం చెప్పవచ్చు ఆ విధానాన్ని వచ్చేటప్పటికి ఆ కాంట్రవర్సీ క్వశ్చన్స్ మనం చెప్పకూడదు కాబట్టి ఇచ్చేటప్పుడు ఆప్షన్స్లోనే ఆ కాంట్రవర్సీ క్వశ్చన్స్ని పక్కన పెడేస్తాడు ఆప్షన్స్లో ఏదైతే రైట్ ఆన్సర్ ఉంటుందో ఆ రెండు రైట్ ఆన్సర్లో ఒక రైట్ ఆన్సరే ఇస్తాడు మనం ఏం చెప్తాం దీనికి క్వశ్చన్ సార్ మీ లేదు ఇంకేం చెప్తాం సార్ ఏం లేదు చాలా చిన్న క్వశ్చన్ అండి ఇది చాలా ఈజీగా క్వశ్చన్ నేర్చుకోవచ్చు మనం ఫస్ట్ స్టాండర్డ్లో నేర్చుకున్న క్వశ్చనే ఇచ్చాడు ఒకటో తరతంలో ఫస్ట్ మనకు మాస్టర్ అదే నేర్పుతాడండి ఏ నేర్పుతాడు స్కూల్కి వెళ్ళగానే ఏబీసీడీలు నేర్పుతాడు ఏబీసీడీల తర్వాత ఏం నేర్పుతాడు ఒక ట్రెండ్లు దుద్దిస్తాడు ఆలో ఏబిసిడీలో ఒక ట్రెండ్లో మనల్ని దుద్దిస్తాడు ఆ ఒక ట్రెండ్ల మీద ఇచ్చాను క్వశ్చన్ ఓ ఫార్ వన్ ఓఎన్ఈ వన్ టీ ఫర్ టూ టీడబ్ల్యూ టూ ఫర్ త్రీ ఎఫ్ ఫర్ ఫోర్ ఫర్ ఫైవ్ ఎస్ఆర్ సిక్స్ ఫర్ సెవెన్ ఈ for ఎయిట్ ఎన్ ఫార్ నైన్ ఆన్సర్ ఇస్ ఐ ఎన్ చాలా క్వశ్చన్ ఈజీ ఆ సిరీస్ని ఒక ఆర్డర్ ప్రకారం పెట్టాలి ఆ ఆర్డర్ ఎలా ఉండాలంటే సాటిస్ఫైడ్గా ఉండాలి ఈ ఆర్డర్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు ఓఎన్ఈ వన్ టీడబ్ల్యూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఏ స్టూడెంట్ అయినా ఇంకా అవగాహనకు వచ్చేస్తుంది ఆ తర్వాత సండే మండే ట్యూస్డే వెన్సడే అది ఆర్డర్ ఇచ్చాడు సండే మండే ట్యూస్డే వెన్సడే థర్స్డే ఫ్రైడే నెక్స్ట్ ఏంటి సాటర్డే ఎస్ ఆన్సర్ నెక్స్ట్ దీని తర్వాత బి ఎఫ్ జే డాస్ అన్నాడు బిఎఫ్జేపీ డాస్ అని క్వశ్చన్ ఇచ్చాడు ఈ క్వశ్చన్ కూడా మీరు కొత్త అనాలసిస్లో ఆలోచించవచ్చు ఎన్ని అనాలసిస్ ఆలోచించినా మనకి ఏమీ లేదు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏదో లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే బీ మెయిన్స్ టూ ఎఫ్ మీన్స్ నెంబర్ వేస్తారు జే మీన్స్ టెన్ ఎఫ్ సిక్స్ పిఎన్తో సిక్స్టీను ఈ కామన్ రెఫరెన్స్ ఫోరు ఫోరు సిక్స్ సరిపోలేదు ఇక్కడ ఒకవేళ సిక్స్ వేసి పెట్టేస్తారు అది ఆప్షన్స్లో కనిపించదు అది ఆప్షన్స్లో ఉండదు అది కాంట్రవర్సీ అయిపోద్ది అని ఓకేనండి సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ వి అనేది ఆప్షన్లో ఉండదు ట్వంటీ టూ లెటర్ అది కాంట్రవర్సీ క్వశ్చన్ అయిపోతుంది అది కాంట్రవర్సీ క్వశ్చన్ వి అనేది ఇవ్వకుండా ఒకవేళ ఎలా ఇస్తాడు అంటే వి అనేది రైట్ ఆన్సరే అలా అయినా రెండు ఆన్సర్లో కూడా వి కూడా ఇవ్వడానికి విఏ ఇచ్చేస్తాడు బి ఏ ముందు ముందు లెటర్ ఏ వి ఇవ్వడు చూద్దాం బి ముందు లెటర్ ఏ ఎఫ్ ముందు లెటర్ ఈ జే ముందు లెటర్ ఐ పి ముందు లెటర్ ఓ యు ఇస్ ఏ ఒవెల్స్ ఏయుల్ని ఓవెల్స్ అంటాము రిమైనింగ్ కాన్స్టెంట్స్ ఓవెల్ తర్వాత కాన్స్టెంట్ రాశాడు యు తర్వాత ఏ తర్వాత బి ఈ తర్వాత ఐ తర్వాత జే ఓ తర్వాత యూ తర్వాత ఏముంటుందండి వి ఎందాకైనా ఈ టైప్లో మనకు వచ్చింది క్వశ్చన్ కానీ ఒక్కోసారి రెండు జంబులింగ్ లెటర్స్ ఇస్తాడు ఓవెల్స్ తర్వాత ఒకసారి ప్రీవియస్ లెటర్స్ ఇస్తాడు జంబులింగ్ లెటర్స్ ఇస్తాడు ఈ సిరీస్లో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సిన సిరీస్ ఏంటంటే ఈ సిరీసెస్లో మనం స్క్వేర్స్ నేర్చుకోవాలి అదేవిధంగా క్యూబ్స్ కూడా నేర్చుకోవాలి ఈ స్క్వేర్స్లో మనకి ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆ స్క్వేర్ చేసి ప్లస్ వన్ ఇస్తాడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఏంటి ఫైవ్ మీన్స్ టూ స్క్వేర్ ప్లస్ వన్ టెన్ మెయిన్స్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ సెవెంటీన్ మీన్స్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ మీన్స్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ వన్ నెక్స్ట్ సిక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అదే చెప్పాను ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అని ఫస్ట్ మనం గమనించినట్టయితే టూ స్క్వేర్ ప్లస్ వన్ ఫైవ్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ స్క్వేర్ నైన్ టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ త్రీ స్క్వేర్ నైన్ ప్లస్ వన్ టెన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ సిక్స్ స్క్వేర్ ప్లస్ వన్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ ఇంత ఈజీ క్వశ్చన్స్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం మానేసి కానీ మనం మోడల్ లెక్క నేర్చుకునేటప్పుడు ఆ మోడల్ నేర్చుకోవాలి ఆ మోడల్స్ని మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ చెప్పినట్టే అదే విధంగా ఇందులో ఎన్ని మెథడ్స్ ఉంటాయో మనం గమనించుకుందాం ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఏదైతే స్క్వేర్ చేశాడో దాన్ని యాడ్ చేయడం ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ప్రైమ్ నెంబర్ ఎన్ స్క్వేర్ మైనస్ ప్రైమ్ నెంబర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఆర్డ్ నెంబర్ ఎన్ స్క్వేర్ మైనస్ ఆర్డ్ నెంబర్ N square minus even number n square plus even number n square plus natural number n square minus natural number n square plus increasing order n square minus decreasing order n square minus increasing multiples n square minus increasing n square plus increasing multiples n square plus increasing doubles n square plus increasing n square minus increasing డూజబుల్స్ ఇవి మనకి మన యాప్లో ప్రతి కాన్సెప్ట్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది సుమారుగా నెంబర్ సిరీస్ నుంచే వంద క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఎన్క్యూబ్లో కూడా ఎన్క్యూ ప్లస్ వన్ ఎన్క్యూబ్ మైనస్ వన్ ఎన్క్యూబ్ ప్లస్ ఎన్ ఎన్క్యూ మైనస్ ఎన్ ఎన్ని నెంబర్ సిరీస్లో ఆడారు ఏ గ్రూప్ టూ పేపర్లో చూసుకున్న నెంబర్ సిరీస్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ ఒక క్వశ్చన్ మ్యాన్ నుంచి ఒక క్వశ్చన్ క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఏ గ్రూప్ 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 వన్ ఆర్ టూ పేపర్ చూసుకోండి ఈ మూడు టాపిక్స్ నుంచి మూడు క్వశ్చన్స్ అనాలజీ క్లాసిఫికేషన్ నెంబర్ సిరీస్ ఆర్ వర్డ్ సిరీస్ ఆర్ మిక్స్డ్ సిరీస్ ఆర్ సిరీస్ సిరీస్ శ్రేణులు అనే టాపిక్ నుంచి పోలికులు అనే టాపిక్ నుంచి భిన్న పరీక్ష అనే టాపిక్ నుంచి వస్తూ ఉన్నాయి ఈ విధంగా మనం ప్రతి టాపిక్ని మన యాప్లో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది ఏ క్వశ్చన్ ఇచ్చినా ప్రతి క్వశ్చన్ని మీకు ఏ విధంగా సింపుల్గా ఆలోచించాలి మనం ఇచ్చుకున్న యాప్లో ఉన్న క్వశ్చన్స్ కరెక్ట్గా ప్రిపరేషన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు అవుట్ ఆఫ్ థర్టీకి థర్టీ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ముప్పైకి ముప్పై మార్కులు మీకు అందులో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంకా క్లారిటీ లేదు మీరు క్లియర్గా ప్రిపరేషన్ చేసినట్టయితే ముప్పైకి ముప్పై మార్కులు పడిపోతుంది మన యాప్లో కూడా చాలా తక్కువ రూపీస్కే మన కోర్స్ ఇవ్వడం జరిగింది జస్ట్ వన్ థౌజండ్ రూపీస్కే కోర్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ఈ వన్ మంత్ ఏదో ఆఫర్తో ఈ వన్ మంత్లో మీరు తీసుకోండి చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కాకుండా రిమైనింగ్ ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా మనకి ప్రతి క్వశ్చన్ని అనాలసిస్ చేస్తూ ప్రొసీజర్ చేస్తూ షార్ట్ ఇస్తూ మనకి సింపుల్ అనాలసిస్ ప్రొసీజరు షార్ట్కట్ ఎలిమినేషన్ మెథడ్ త్రో ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలి అన్ని మెథడ్స్ని మనకి అక్కడ నేర్పుకోవడం జరిగింది ఓకేనండి ఇంత క్లాసులో మనము ఈ టోటల్ ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా ఇదిగోండి ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా ఇస్తూ మనకి ఏదైతే సిలబస్లో ఇవ్వని టాపిక్స్ని కూడా కొన్ని టాపిక్స్ని మనకి ఎక్స్ట్రా చెప్పుకోవడం జరిగింది ఈ టాపిక్స్ని మనం క్లుప్తంగా మనం నేర్చుకున్నాం ఈ టాపిక్స్ అన్నిటిని కూడా క్లుప్తంగా మనం నేర్చుకున్నాం ఆ అదే చెప్పుకున్నాం నేర్చుకున్నాం మీన్స్ అక్కడ క్లాస్ రూమ్లో ప్రతి దాన్ని కూడా వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నట్టయితే ఈ గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం సింపుల్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తాం టూ ఎస్విఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్సుని పర్చేస్ చేయటం నేను చూపిస్తాను మిగతా కోర్సులు మొత్తం కూడా అలానే పర్చేజ్ చేయొచ్చు ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్తో ఏపీఎస్సీ గ్రూప్ టూ అనేది మనకు త్రీ థౌజండ్కి వస్తుంది సపోజ్ స్టోర్ బటన్ని క్లిక్ చేస్తారు ఇక్కడ మీరు ఏ కోర్స్ కావాలో ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి నేను గ్రూప్ టూ కోర్సును సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఆఫర్ కోడ్ ఆ ఆఫర్ కోడ్ మీద క్లిక్ చేస్తున్నాను కూపెన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది అప్లై అయిన తర్వాత ఇక్కడ మీకు త్రీ థౌజండ్కి పడిపోయింది ఫైవ్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్కి వచ్చింది ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ బైనో బటన్ క్లిక్ చేస్తారు ఇది మిమ్మల్ని పేమెంట్ గేట్ వేకి తీసుకెళ్తుంది సింపుల్గా పేమెంట్ గేట్ వేస్లో చాలా రకాల మెథడ్స్ ఉంటాయి మీరు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే యూపీఐని క్లిక్ చేయండి మీ మొబైల్ యూపీఐతో ఏదైతే లింక్ అయిందో ఆ నెంబర్ని క్లిక్ చేయండి పే నో బటన్ క్లిక్ చేయండి ఈజీగా పే చేయొచ్చు